హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన చదువుకు, భవిష్యత్తుకు, పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ఏవి అడ్డు కావని నిరూపించారు. తన భర్త కుటుంబం సహకారంతో ఈరోజు లేడీ సింగంగా దేశ ప్రజలందరి మన్ననలను పొందుతున్నారు ఈ ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఐపీఎస్ ఆఫీసర్ కదేంటో మనం తెలుసుకుందాం. 14 ఏళ్లకు ఒక పోలీస్తో వివాహం చేశారు. 18 సంవత్సరాలకే ఇద్దరు పిల్లల తల్లి అయిన తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఓ రోజు అంబిక రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ చూడటానికి తన భర్తతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులకు లభించిన గౌరవం, ప్రశంసలను చూశారు. అదే గౌరవం తనకు కూడా కావాలని భర్తతో చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదని, 10వ తరగతి కూడా చదవని అంబికకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఐపీఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. కానీ అంబిక తాను కూడా ఎంత కష్టమైనా ఐపీఎస్ కావాలని కోరుకుంది. దీంతో అంబిక భర్త ఆమెను ఒక ప్రైవేట్ కోచింగ్కు పంపించాడు. అలా 10వ తరగతి పాస్ అయ్యారు. అనంతరం ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేసేశారు. అయితే అంతటితో అంబిక తృప్తి పడలేదు. సివిల్స్కు ప్రిపేర్ కావడానికి రెడీ అయిపోయారు. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్కు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్థం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచింగ్కు చెన్నై పంపించారు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి పిల్లలను చూసుకుంటారని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత అంబిక సివిల్స్లో రెండుసార్లు ఫెయిల్ అయిపోయారు. దీంతో ఆమె భర్త అంబికను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్తాడు. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించాలని భావించారు. రెట్టింపు కష్టపడి పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ఇవే అంబిక ప్రపంచంగా మారిపోయాయి. ఆమె మెయిన్స్, ప్రిలిమ్స్ మరియు సివిల్ సర్వీస్ బెస్ట్ ఇంటర్వ్యూస్లో ఉత్తీర్ణత సాధించారు. 2008లో ఐపీఎస్కు అంబిక ఎంపికయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ దూకుడు చూసి అందరూ ముంబై శివంగి అని, లేడీ సింగం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా లోక్మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారాన్ని అందుకున్నారు అంబిక. ఈ ఆదర్శనీయమైన ఐపీఎస్ ఆఫీసర్ అయిన అంబిక జీవిత కథ ఖచ్చితంగా కొంతమంది జీవితాలకైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని ఆశిస్తూ ఇక సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.